Jai Gurudev Andi, I am Sunita. I am working as a Montessori teacher. నేను యోగా అనేది ఫస్ట్ నుంచి నాకు కొంచెం యోగా అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా సిస్టర్ చేస్తున్నప్పుడు కూడా చిన్నపిల్లలు ఎలా వెళ్తుంటారు, తను చెయ్యి యోగా ఈ హెల్త్కి మంచిది అంటే కూడా నేను పిల్లల్లాగా అటు సైడ్ వెళ్ళిపోయి వేరే దగ్గర ఏదో తనకి ఫార్ అవేగా ఉండేదాన్ని. కానీ ఈ లాక్డౌన్ వల్ల నేను లోన్లీగా ఫీల్ అయ్యి కొంచెం హెల్త్ కూడా నెక్ పెయిన్, బాడీ ఇన్యాక్టివ్గా అనిపించడం స్టార్ట్ అయింది. దెన్ ఈ హరిత హోటల్లో గురువుగారు యోగా చెప్తున్నారని మా కొలీగ్ ఒకరు చెప్పారు. నేను ఒకసారి చూసి వెళ్దాము దీనివల్ల ఎలా ఉంటుంది, ఐ క్యాన్ డూ ఆర్ నాట్, నేను చేయగలనా లేదా అని అనుకున్నాను. కానీ నాకు ఏమనిపించింది అంటే యోగా ఒకసారి చేసిన తర్వాత గురువుగారి ఇన్స్పిరేషన్ వల్ల మనం ఎప్పుడు ఇంట్లో పిల్లల్ని కానివ్వండి, మన హస్బెండ్స్ని కానివ్వండి, వాళ్ళని కేర్ తీసుకోవడమే ఉంటుంది. కానీ మన హెల్త్ గురించి మనం ఎప్పుడు చూసుకోము. యోగాకి వచ్చినాక గురువుగారు రిపీటెడ్గా హెల్త్ ఈజ్ వెల్త్, మన హెల్త్ మనం కాపాడుకోవాలి, మన యాజ్ హౌస్ వైఫ్గా యాజ్ లేడీస్గా మనం ఇంట్రెస్ట్ చూపించాం యాక్చువల్గా. కానీ ఇక్కడ గురువుగారు చెప్తుండడం వల్ల ఎవ్రీ టైం మనకు కూడా హెల్త్ అంటే ఎంత ఇంపార్టెంటో, మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకున్నట్టు మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి అనేది అర్థమైందండి. నెక్స్ట్ నాకు నెక్ పెయిన్ స్టార్ట్ అయింది ఈ లాక్డౌన్ వల్ల. ఎక్కువ వరకు ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవడము, కొంచెం వర్క్ స్ట్రెయిన్ వల్ల లేట్ నైట్ 12 o'clock వరకు వర్క్ చేస్తుండడం వల్ల నాకు నెక్ పెయిన్, హ్యాండ్ పెయిన్ అవన్నీ స్టార్ట్ అయ్యాయండి. యోగా చేస్తుంటే జస్ట్ ఫస్ట్ రిలాక్స్ అనిపిస్తుంది, చాలా యాక్టివ్గా ఉందండి బాడీ. నెక్ పెయిన్ కూడా కంప్లీట్గా తగ్గిపోయింది, అసలు మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. అంటే బిఫోర్ నాకు నెక్ పెయిన్ ఉన్నట్టుండే, ఇది రావట్లేదు ఏంటి అని నాది నాకే కొంచెం టెస్టింగ్లా అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ తెలియకుండానే అన్ని పెయిన్స్ రిలీఫ్ అయిపోయి బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఎంత వర్క్ చేసినా అసలు టైర్డ్నెస్ అనేది కానివ్వండి, ఏమి కనిపించట్లేదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ యోగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని, డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తూ హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఇంపార్టెన్స్ మనం కూడా మన ఎవ్రీ వన్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్తూ మనం రోజు ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. గురువుగారు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. జై గురుదేవ్ అండి.